దేశంలో కరోనా టీకా కొరత ఉన్నట్లు జరుగుతున్న ప్రచారానికి కేంద్రం తెరదించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద 1,67,00,000 టీకా డోసుల నిల్వలు ఉన్నట్లు పేర్కొంది. ప్రణాళిక లోపమే తప్ప దేశంలో టీకాల కొరత లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 13,10,90,370 టీకా డోసులు పంపిణీ చేయగా, వృధాతో కలిపి 11,43,69,377 టీకా డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. ఈ నెలాఖరుకు మరో 2,00,000 డోసులు సరఫరా చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు. రెండో విడత కరోనా ఉధృతిపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రం ఈసారి అతివేగంగా వైరస్ వ్యాపిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 9.24% ఉందని, మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నట్లు తెలిపింది.